నువ్వు ఖచ్చితంగా ఎవరినో ఒక అమ్మాయిని తీసుకునేస్తే రూమ్ లో ఉండు, లేదా రూమ్ లో ఉండకంటున్నారు, బలవంతం చేస్తున్నారండి, ఫోర్స్ చేస్తున్నారేంటండి. మీరు యువతల సైడ్కి వెళ్తే కిగోమో పోర్టును అయితే చూడొచ్చు, అవతల సైడ్కి వెళ్తే రైల్వే స్టేషను, అవతల సైడ్ పెట్రోల్ బంకు, అక్కడే మందు కొట్టు, ఇక్కడే బస్ స్టాండ్. ఘోరంగా అందరినీ వేసి మొత్తం నూకేసినాడు బస్సులోకి. వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు నన్ను, ఉరుమురుమి చూస్తున్నాడు. అరే ఏం తీస్తున్నావురా, లంచమిచ్చి మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చేది, గేట్ కాడ మళ్ళీ ఇంకొక లంచం అడుగుతాడు. మనకి రాసి పెట్టలేదేమో ఎయిర్పోర్ట్స్ మన దగ్గర ఉండాలని చెప్పేసి. ఈ దేశంలో 20% మంది కేవలం రోజుకి $2 కూడా సంపాదించలేరు. అదేంటో మళ్ళీ అది కట్టించిందే మనము, ఆ రైల్వే స్టేషన్, ఇండియన్ రైల్వే స్టేషన్. మనల్నే ఒప్పుకోవట్లేదు ఇల్లు. ఒకరే ఉండకూడదంట రూమ్ లో, ఖచ్చితంగా అమ్మాయి అయితే ఉండాలంట. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు తాంజానియాలో ఉన్నాము. లాస్ట్ బురిండిలో ఉన్నావు కదా భయ్యా, తాంజానియాకి ఎట్లా వచ్చేసినావు అని చెప్పి ఆశ్చర్యపడకండి. ఎస్టర్డే వచ్చినాము తాంజానియాకి. ఏమరా అంటే వీసా మనకి 3 డేసే కదా, ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది. ఫైనల్ డే లేచి హడావిడిగా బయలుదేరి మొత్తం ఏ దొరికినవన్నీ బ్యాగులు ఎత్తి కుక్కేసి మొత్తం బయలుదేరిన. ఈ హడావిడిలో ఏమరా అంటే నా ఎయిర్పోర్ట్స్ కూడా మిస్ అయిపోయింది. సో సాడ్, ఎయిర్పోర్ట్స్ ఇంకా పోయింది, ఇంకా ఏం దాన్ని ఇంకేం చేయలేండి. ఎవరికి ఫోన్ చేసి వాళ్ళు అడిగినా మాకైతే కనబడలేదు అని చెప్పినారు. సో ఎయిర్పోర్ట్స్ అయితే పోయింది. ఇది మామూలే నా ట్రావెలింగ్లో నేను ఏదో ఒకటి ఖచ్చితంగా ఏదో ఒకటి పోగొట్టుకుంటా ఉంటాను. కెన్యాలో ఎయిర్పోర్ట్స్ దారిపోయి మళ్ళా దొరికింది. సో మనకి రాసి పెట్టలేదేమో ఎయిర్పోర్ట్స్ మన దగ్గర ఉండాలని చెప్పేసి. అదొక 25,000 పోయింది. సో దాని తర్వాత బస్సు తీసుకునేసి అక్కడి నుంచి మనం ఇది బోర్డర్ దగ్గరికి అయితే ఇంకో చోటుకి రావాలా, అక్కడి నుంచి మొత్తం 2 మారాలా, ఒక బస్సు మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక కారు తీసుకొని రావాలా. ఫస్ట్ అయితే బస్సు తీసుకున్నాం భయ్య. ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉండింది, బస్సు మంచిగానే ఉండింది, జనాలు పెద్దగా లేరు. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత ఏసు కుక్కేసినాడు జనాల్ని. అయ్యోయ్యో ఎందుకు చెప్తారు ఆ టార్చరు. ఘోరంగా అందరినీ వేసి మొత్తం నూకేసినాడు బస్సులోకి. కానీ వచ్చేదారిలో లేక్ పక్కనే కదా, వ్యూస్ మాత్రం అదిరిపోయింది. స్టన్నింగ్ వ్యూస్ అనుకోండి, బ్రహ్మాండంగా ఉన్నాయి వ్యూస్ మాత్రం. సో అంత కష్టపడి అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటుకు వచ్చి అక్కడ మా లగేజ్లు అంతా వేసిన తర్వాత మళ్ళీ ఇంక ఎక్స్ట్రా ఎక్కువ డబ్బులు అడుగుతున్నాడు లగేజ్లకి. అమ్మ బాబాయ్ వాటితో పెద్ద పంచాయతీ అయిపోయింది నిన్న. వాటితో ఇంక అరుచుకొనేసి గోల పెట్టేసి మళ్ళీ వెళ్ళినాడు. అక్కడి నుంచి కారు తీసుకొని ఫటాఫటా వచ్చినాం కారు తీసుకొని బార్డర్ దగ్గరికి. అంత ఫాస్ట్గా వచ్చినా బార్డర్ అయితే క్లోజ్ అయిపోయింది. బార్డర్ క్లోజ్ అయిపోయింది, చీకటి పడిపోయింది, మొత్తం నక్షత్రాలన్నీ కానీ చాలా బాగా బ్యూటిఫుల్గా అనిపించినాయి నక్షత్రాలు నైట్ టైంలో. కానీ మేమున్న టెన్షన్ లేనిది, అసలు బార్డర్ క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ దేశానికి ఎలా వెళ్ళాలా, ఇంకొక రోజు ఉంటే ఎక్స్ట్రా $10 పే చేయాలి వాడికి అని చెప్పేసి అక్కడ ఉన్న ఎవరైతే బార్డర్ దగ్గర ఇన్ఛార్జెస్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇట్లా మేము వచ్చినాము, బస్సు అయితే కొలాప్స్ అయిపోయింది, సో మమ్మల్ని అయితే అలో చేయండి అని చెప్పేసి బురిండి బార్డర్ నుంచి తాంజానియా బార్డర్ యొక్క హెడ్కి ఫోన్ చేసినాము. ఫోన్ చేసి వాళ్ళకి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఎక్స్ప్లెయిన్ చేస్తే మా దగ్గర వీసా ఉంది, అన్నీ ఉంది, మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉందంటే వాడు ఒప్పుకోలేదు. అది మల్టిపుల్ ఎంట్రీ కాదు, అది ఇదని గోల పెట్టినాడు. మళ్ళీ చెప్పిన మరే మా దగ్గర మల్టిపుల్ ఎంట్రీ వీసా నేరనైనా మా దగ్గర ఉంది అని చెప్పేసి అవతల బార్డర్లో వాడిని లోపలికి తీసుకెళ్ళి స్టాంపింగ్ ఉద్దిపించి వాడికి కొంచెం లంచం ఇచ్చి మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చేది, గేట్ కాడ మళ్ళీ ఇంకొక లంచం అడుగుతాడు. అరే ఎంతమందికి లంచం ఇవ్వాలరా మేము అని చెప్పేసి మళ్ళా ఆ గేటు దగ్గర వాడికి మళ్ళీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాడిని పిలుచుకొని వచ్చి ఆఫీసర్ అని చెప్పేసి గేటు తెరిచినాడు. మళ్ళీ బోడా బోడా తీసుకొని 2 కిలోమీటర్లు యువతరకు వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వీడి హెడ్ వచ్చినాడు మేము వెళ్ళిన టయానికి. సో బ్యాగులు పెట్టేసి వాడి దగ్గర మళ్ళీ తాంజానియా స్టాంప్ వేయించుకొని మళ్ళా వాడికి కొంచెం లంచం ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక బోడా బోడా తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కారు తీసుకొని మొత్తానికైతే ఇప్పుడు నేను హోటల్కి అయితే ఉన్నాను. ఇంత కష్టపడి వచ్చినాను హోటల్కి. బురిండిలో మీరు ఎక్కడున్నారని చెప్పి మీకు చెప్పలే కదా. అక్కడైతే నేను ఒక ఎయిర్బిఎన్బి అయితే హోటల్ తీసుకున్నాను. మాకు 2 రోజులకు 2 నైట్స్కి గాను $45 అయితే ఛార్జ్ చేసినారు. ఆ హోటల్ ఏదైతే ఉందో దాన్ని $45 ఛార్జ్ చేసినారు. సో మా బాబాయ్ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడుగా నేను ఇంకా ఇక్కడికి వచ్చి 3 డేస్ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ బార్డర్ దగ్గర పక్కనే ఉన్నాము. ఈ సిటీ టూర్ మొత్తం చూపిస్తాను. 3 డేస్ అయితే తీసుకున్నాను ఇది. ఒకసారి ఇక్కడ చూడండి ఎట్లుందో. ఇదే ప్రజెంట్ నేనున్న హోటల్ అయితే ఇదే. హోటల్ ఏమరా అంటే బార్ ఉంది, రెస్టారెంట్ ఉంది, మొత్తం ఉంది. మనకి మంచిగా ప్రశాంతంగా ఇక్కడ చిల్ చేసానికి ఒక ఏరియా ఇక్కడ ఉంది. సో నేనున్న హోటల్ అయితే చూపిస్తాను చూడండి. నాకు వాచ్మ్యాన్ కూడా చూడండి ఎంత సెక్యూరిటీగా, ఎంత ఫుల్ సెక్యూరిటీతో ఉన్నాం మేము. అండ్ ఇదే మేమున్న హోటల్, చాలా పెద్దది. 3-స్టార్ హోటల్లో అయితే స్టే చేస్తున్నాం ప్రస్తుతానికి మేము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ తీసుకున్న డబ్బుల్లో. బ్రేక్ఫాస్ట్ కూడా బాగుంది. చపాతీలు అవి పెట్టినారు, కొంచెం ఇండియన్ ఫ్లేవర్ అన్నీ ఉన్నింది. అది చూసుకున్నారా, సన్సెట్ విస్తారా హోటల్, చాలా పెద్ద హోటల్ ఇది. సో ప్రస్తుతానికి మేము ఈ హోటల్ అయితే స్టే చేస్తున్నాము. హోటల్ రూమ్ టూర్ అయితే మళ్ళీ చూపిస్తాను ఎలా ఉంది ఏం కదా. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళాలి, ఎండ మామూలుగా కాయట్లేదు. ఫస్ట్ ఇక్కడికి రాగానే వెదర్ మాత్రం దుమ్ములేసిపోయింది. సో ఇక్కడ హోటల్ దగ్గరే చాలాసేపు ఎందుకు బయట పోయేసి
ఇంకా మీకు మొత్తం ఈ వ్లాగ్లో సిటీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాము. వ్లాగ్ అయితే అద్దరిపోతుంది, పూర్తిగా చూడండి. మేమున్న హోటల్ ఫుల్ వ్యూ అయితే చూసుకోవచ్చు, సన్సెట్ విస్తార హోటల్. ఏమరంటే మొత్తం అకామిడేషన్ ఉంటుంది, రెస్టారెంట్, బారు, కాన్ఫరెన్స్ హాలు, స్విమ్మింగ్ పూల్, వైఫై మొత్తం ఉంటుంది. ఇవన్నీ బోర్డు వరకు వేసినారు, కానీ లోపల అసలు ఏం వైఫై చాలా దారుణంగా ఉంది. నైట్ అంతా గోల్ దొబ్బుతా ఉంది, హాట్ వాటర్ పొద్దున్న మాత్రమే వస్తుంది. దీనికి మేము ఒక వింతగా ఆచారం అయితే ఒకటి ఉంది ఇక్కడ, దీనికి మేము ఫస్ట్ ఎంత పే చేసినామో చెప్తాను. వీళ్ళ డబ్బుల్లో మేము 80,000 రూపాయలు అయితే పే చేసినాము వీళ్ళ కరెన్సీలో. 80,000 అంటే చాలా ఎక్కువ కదా, చాలా అంటే చాలా ఎక్కువ. అది మన కరెన్సీలో ఎంతో 2,500 రూపాయలు అయితే పే చేసినాము వీళ్ళ డబ్బుల్లో. మళ్ళీ ఏమరా అంటే అందులో ఒక 60,000 రూపాయలు హోటల్ కూడా ఉంది. అందులో ఏమరా అంటే ఇద్దరు ఒకే జెండర్స్ ఇద్దరు అయితే కలిసి ఉండకూడదంట. ఇక్కడ చూసిన ఒక కొట్టు ఉంది, కొట్టు అయిపోయిన తర్వాత అవతలకి వెళ్ళి మీకు చెప్తాను. నాకు ఒక వింతగా అనిపించింది ఏమరా అంటే, ఇప్పుడు నేను అబ్బాయిని, మణి బ్రో అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉండకూడదు అంటే ఒక అమ్మాయిని, అబ్బాయి అమ్మాయితోనే ఉండాలా, అమ్మాయి అబ్బాయితోనే ఉండాలా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎక్కడ మాసరా మావా అని చెప్పి అనుకున్నాను నేను, ఏంట్రా నైనా అని చెప్పేసి. ఇక్కడ చూసినారా బేస్బాల్ కోర్ట్ అయితే ఒకటి ఉంది, మా రూమ్ పక్కన ఒక బేస్బాల్ కోర్ట్ ఉంది. పొద్దున పొద్దున వచ్చి ఆడుకునేవాళ్ళేమో. ఇప్పుడు టైం వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ 1 గంట 15 నిమిషాలు అవుతుంది. మనకి ఈ తాంజీనియాకి ఇండియాకి 2.5 గంట డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో కోర్టు బాగుంది. నేను ఆశ్చర్యపడింది ఏమరా అంటే, ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉండకూడదు, ఖచ్చితంగా నువ్వు అమ్మాయితోనే రూమ్ తీసుకొని ఉండాలా అంటారు. అమ్మో బాబు, ఇప్పుడు నేను దాని రూమ్ కోసం ఇప్పుడు ఒక గుండె నెక్కలించి తీసుకొచ్చేది, ఇక్కడ ఆ హోటల్లో చాలా వింతగా ఉంది. ఉంటే ఒకే ఒక అబ్బాయి తని ఇంకో రూమ్ తీసుకోండి, ఇంకో అబ్బాయి తని రూమ్ తీసుకోండి, 2 రూములు తీసుకున్నాను. కానీ అబ్బాయిలు అబ్బాయిలు సేమ్ జెండర్ కలిసి ఉండకూడదు అంట. సేమ్ జెండర్ కలిసి ఉండకపోవడం ఇది ఎక్కడ వింతరా అయినా? ఇది మనోళ్ళు చెప్తే పండగ చేసుకుంటారు, మామ ఎవరన్నా మీరు ఉండాలంటే తాంజీనియాకి వచ్చేయండి, ఎందుకంటే అబ్బాయి ఒకరే ఉండకూడదంట రూమ్లో, ఖచ్చితంగా అమ్మాయి అయితే ఉండాలంట. ఇది ఎక్కడ వింత ఆచారమో నాకైతే అర్థం కావట్లేదు. ఈ తాంజీనియాలో రాగానే ఫస్ట్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను చెప్పా కదా, కిగోమా ఉన్నాను. సో ఈరోజు మొత్తం కిగోమాలని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళా వాడికి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి లంచం ఇచ్చి మళ్ళీ దీనికి కూడా మళ్ళీ రూమ్కి కూడా మళ్ళీ వాళ్ళకి ఒక 20,000 రూపాయలు ఎక్కువ ఇచ్చినాం. 20,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి మళ్ళీ రూమ్ని అయితే తీసుకున్నాం. ఇప్పుడు అమ్మాయిని తీసుకురా నైట్ ఇప్పుడు అమ్మాయిని తీసుకురండి అని చెప్పినారు. నేను ఇప్పుడు అమ్మాయికి ఆడికి పోయేది తీసుకురావడానికి రాత్రి అది కూడా 11 గంటలకి. అమ్మ బాబు, ఇప్పుడు అమ్మాయిని ఆడి తెచ్చేది అని చెప్పేసి మేము ఇంక వాళ్ళకి ఒక 20,000 ఇచ్చి 3 రోజులు అయితే ఎక్స్టెండ్ చేసుకున్నాము. చిన్న చిన్న బడ్డీ కొట్లు అయితే ఉన్నాయి ఇక్కడ, ఆ కొట్టు మూసేస్తున్నారు. అవతల ఒక కొట్టు ఉంది, అక్కడ చూసుకుంటే హిందూ టెంపుల్ ఒకటి ఉంది. సో ఒకసారి లోపలికి వెళ్ళేదానికి కిగోమో శ్రీ హిందీ టెంపుల్ అంట, చూద్దాం ఎలా ఉంటుంది. ఇంకా మీకు కనిపిస్తూ ఉందా, మీకు అక్షరాలు అయితే కనిపిస్తున్నాయా? హిందూ టెంపుల్ ఒకటి ఉంది అక్కడ, మీరు అక్కడ చూసుకుంటే హిందూ టెంపుల్ రాసుంది, కానీ మొత్తం అయితే క్లోజ్లో ఉంది అది. ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియట్లేదు. బాగుంది అయ్యా వెదర్ అయితే, ఎండ మాత్రం ఫుల్గా ఉంది. అయితే ఇక్కడ ప్రజెంట్ నేనైతే కిగోమో తాంజేనియాలో ఉన్నాను. అవతల పక్క తీసుకుంటే ఒక రైల్వే స్టేషన్ ఉంది, కిగోమో రైల్వే స్టేషను. అండ్ యువతలు వచ్చే కొద్దికి పోర్టు, కిగోమో పోర్టు. అండ్ యువతలు ఏమరా అంటే, ఇది నాకు ఏదో వింతగా ఉంది, ఏదో గవర్నమెంట్ ఆఫీస్ లాగుంది, కానీ ఇది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే కోర్టు అని చెప్పి అనుకుంటున్నాను, లేదా పోర్టుకు సంబంధించినవన్నీ ఇక్కడే ఉంటాయని చెప్పి అనుకుంటున్నా. యువతల సైడ్కి వెళ్తే కిగోమో పోర్టుని అయితే చూడొచ్చు, అవతల సైడ్కి వెళ్తే రైల్వే స్టేషను, అవతల సైడే పెట్రోల్ బంకు, అక్కడే మందు కొట్టు, ఇక్కడే బస్టాండు, అన్నీ ఒకే చోట కలగలిసి ఉంది. ఫస్ట్ అయితే మనం కిగోమో రైల్వే స్టేషన్కి అయితే వెళ్తాం బండి. సో కిగోమో రైల్వే స్టేషన్కి వెళ్ళే ముందు వీళ్ళ కరెన్సీ మన 1 రూపాయి, ఇక్కడ 30 రూపాయలు తెలుసా? సో మనకి మనమే ఇక్కడ బాగా డబ్బున్న వాళ్ళమే. ఆలస్యం ఏం చేయకుండా రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి ఒకసారి షూట్ చేద్దాం. వాళ్ళని అడుగుదాం పర్మిషన్, రైల్వే స్టేషన్ లోపల షూట్ చేసుకోవచ్చా లేదని. ఒప్పుకుంటే రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళి వీడియో అయితే షూట్ చేద్దాం. ఇప్పుడే రైల్వే స్టేషన్ లోపలికి అయితే వెళ్ళి అడిగినాను, మిమ్మల్ని షూట్ చేయొచ్చా, మీ స్టేషన్ని చూపించా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అదేంటో మళ్ళీ అది కట్టించిందే మనము, ఆ రైల్వే స్టేషన్ ఇండియన్ రైల్వే స్టేషన్, మనల్నే ఒప్పుకోవట్లేదు వీళ్ళు వింతనాయాలు. సో దానికైనా అట్లా వచ్చిన యువతల బంక్ చూసుకుంటే పెట్రోల్ బంక్ ఉంది, యువతల చిన్న చిన్న కొట్లు అయితే ఉన్నాయి. సో ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చినాయి ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడి నుంచి చూసుకోండి, వ్యూ చూసుకోండి. ఇదైతే నీళ్ళు అయితే మొత్తం వెళ్ళేటట్టు ఉంది ఇక్కడి నుంచి. సో మొత్తం శుభ్రం చేస్తున్నారు వాళ్ళు, ఎవడు చూసినా ఉరుమురుమి చూస్తున్నాడు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని, ఏంట్రా నన్ను చూపిస్తున్నావా అనేసి. మిమ్మల్ని ఎవడరా చూపిస్తున్నాడు, నన్ను నేను తీసుకుంటున్నాను ప్రశాంతంగా. రైల్వే స్టేషన్ ఉంది కదా, దానికి ఆనుకొని ఎడ్జ్లో పోలీస్ స్టేషన్ ఉంది, అందుకే వాళ్ళు తీయొద్దు అని చెప్పి చెప్తున్నారు. అండ్ దీని పక్కనే పెట్రోల్ బంక్ ఉంది కదా, పక్కనే చూడండి బస్టాండు, అన్నీ మొత్తం ఒకే చోట ఉంటుంది. ఇందులో హైలైట్ విషయం ఏమనంటే ఇక్కడ బోర్డులు ఉంటుంది,
మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఎవరిని వెళ్ళి అడగాల్సిన పని లేదు, ఈ బోర్డులు చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మసింబా అని చెప్పేసి బోర్డు ఒకటి ఉంది, నెక్స్ట్ ఇంకొక బోర్డు ఉంది. ఇది ఏ ఊరికి వెళ్తుంది? ఇక్కడ చూసుకోండి, బిటాలే అని చెప్పేసి బోర్డు. ఇట్లా మారుతూ బోర్డులు ఉన్నాయి, బోర్డులు చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనకి మోసం చేసేది కొంచెం తగ్గుతుంది. కానీ సిటీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, వెదరు మంచిగా ఉంది, కానీ కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను మధ్యాహ్న టైంలో బయటకు వచ్చినా కదా, అందుకని చెప్పేసి ఎండలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటా. పోయి నేను సిమ్ అయితే కొనుక్కోవాలా చూసాను, అక్కడ ఎయిర్టెల్ సిమ్ బెస్ట్ అని చెప్పి చెప్పినారు. సో నేనైతే వెళ్ళి సిమ్ కొనుక్కుందాము అని కొంచెం తిన్నాము అని చెప్పి చూస్తున్నా. ఎతకాలి, ఎక్కడన్నా ఎయిర్టెల్ కొట్టు కనిపిస్తే ఆ ఎయిర్టెల్ కొట్టుకు వెళ్ళి నేనైతే వెళ్ళి సిమ్ కొనుక్కుంటాను. చూసుకోండి, ఇట్ల సైడ్ మొత్తం కొట్లే ఉన్నాయి, అన్నీ ఒక్కొక్కటి ఒక్కో చోట అమ్ముతున్నారు. మందురు మాత్రం విచ్చలు విడిగా రోడ్డు మీద అమ్మేస్తున్నారు. బాగుంది అయ్యా కిగోమో, అన్నీ ఒకే చోటు ఉంది, అన్నీ ఒకే చోట దొరుకుతుంది. రైల్వే స్టేషను, బస్ స్టాండు, మందు కొట్టు. సిమ్ కార్డ్ అయితే లోకల్లో పెట్టుకునేసి ఏదో పరదాలు కప్పి అమ్ముతారు చూసిన వాటిలో మారితో పరదాలు కట్టుకొని అమ్ముతున్నారు. కానీ ఎక్కువ చెప్తున్నాడు రేటు. ఇక్కడ ఎయిర్టెల్, వడాఫోన్, మన యొక్క ఎయిర్టెల్ అండ్ మన యొక్క వడాఫోన్ ఉంటుంది. సో ఎయిర్టెల్ కొంచెం బెస్ట్, ఎందుకంటే అన్ని చోట్ల నెట్వర్క్ బాగా వస్తుంది, ఎయిర్టెల్ కొనుక్కుందామని చెప్పి అనుకున్నాను. అండ్ ఆటోలు చూసినారా, సేమ్ మన సైడ్ ఆటోలు ఉంటాయి చూడండి. యాస్టీస్ అట్లే కాపీ కొట్టినట్టు యాస్టీస్ ఉన్నాయి. ఇక్కడ అడుక్కునే వాళ్ళు కూడా కొంచెం ఫుల్గానే ఉన్నారు. ఏ దేశంలోనే ఉంటారులే అండి అడుక్కునే వాళ్ళు, ఈ దేశం ఒకటే కాదు మన దేశంలో కూడా ఉంటారు అడుక్కునే వాళ్ళు. యువతలు ఏమరంటే ఒక చిన్న మార్కెట్ లాగా ఉన్నాయి యువతల పక్క, ఒక చిన్న పెద్దదేం కాదు చాలా చిన్న మార్కెట్. అవతల పక్క చూసారా ఒక చిన్న మార్కెట్ లాగా ఉంది, ఎగ్జిమ్ బ్యాంక్ అంట. ఇక్కడ ఇదే పెద్ద బ్యాంకు, చాలా పెద్ద బ్యాంక్ అయ్యా. సో ఈ సిటీ టూర్ అయితే మొత్తం తిరుగుతున్నా, కొంతమంది ఒప్పుకుంటున్నారు వీడియోలు తీసుకోని చెప్పి, కొంతమంది అయితే తీకో తీకో అని చెప్తున్నారు. ఏంది పబ్లిక్ ప్లేసులనే తీకని చెప్తున్నారు, ఇంక పబ్లిక్ ప్లేసులు తీకుండా ఇంకేం చూపించాలా మీకు నేనైతే అర్థం కావట్లేదు. ఎక్స్చేంజ్ సెంటర్ అయితే ఒకసారికి లోపలికి వెళ్ళి చూస్తే క్లోజ్ అయిపోయింది. అవతల సైడ్ ఒక ఎగ్జామ్స్ ఉంది కానీ అదైతే క్లోజ్ అయిపోయింది. వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు అన్నాను, ఉరుమురుమి చూస్తున్నాడు. అరే ఏం తీస్తున్నావురా, ఏం తీస్తురా అని అంటే ఉరుమురుమి చూస్తున్నారు. రోడ్డు మీదేనారా మీ ఇళ్ళకి పోరారా మీరు, అందరు రోడ్ల మీదే ఉన్నారు, ఇళ్ళకి వెళ్ళండి రా అయ్యా. ఇంక చెప్పులు అమ్మేస్తున్నారు, ఇంక యువత సైడ్ చెప్పులు, ఏవో కాయగూరలు, ఏవో చిన్న చిన్న వస్తువులు ఏవో అమ్ముకుంటున్నారు. అమ్ముకోండి రా, బాగున్నారు రా మనుషులు, అమ్మండి రా. కానీ షూ పాలిషింగు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సూపర్ మార్కెట్ అయితే నాకైతే కనిపించలేదు. నేను ఇప్పటికీ రెండు మూడు కిలోమీటర్ల పైన నడిచినాను, నాకు ఒక చోట సూపర్ మార్కెట్ కనిపించలేదు. కనిపిస్తే వెళ్ళి సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళి ఏమన్నా కొనుక్కుందాము, లేదా మంచి రెస్టారెంట్ కనిపిస్తే ఏమన్నా తిందాము అనుకుంటున్నాము. అవతల పాప కూర్చొని, ఆ పాప దగ్గరికి అయితే సిమ్ ఎంత అని చెప్పి అడుగుతాను, కనుక్కుందామండి ఒకసారి పాపని. సిమ్ ఎక్కడక్క అంటే, లేదు లేదు నాకు సిమ్ తెలీదు, ఏం తెలీదు అని చెప్తా ఉంది. ఎందుకు కూర్చొని ఉందాం మళ్ళీ, ఇంకా ఆ పాపకే తెలియాలా. ఇంకోటి ఏదో ఫుడ్ సప్లైస్ అని చెప్పేసి ఏదో ఉంది. ఇక్కడ ఎంపైస్ అక్కడ ఇక్కడక్కడ వీళ్ళకి ఎంపైస్ అక్కడ తీసుకుంటారు. బాగున్నారా ఇది చూడండి, చెప్పులు చూడండి ఎట్లా పెట్టేసినారు. మొత్తం ఏమరంటే కడిగేసి మళ్ళీ అమ్మేస్తారు దాన్ని. ఇది ఎక్కడ ఈ ఆఫ్రికాలో, మీరు ఆఫ్రికాలో అసలు తిరగడమే చాలా కష్టం, అందులోనూ వ్లాగులు చేయడం అదొక పెద్ద టాస్క్ నాకు నిజం చెప్పాలంటే. మామూలుగా తిరగడమే ఒక పెద్ద గగనం, అందులో వేరే మీకు వీడియోలు తీసి షూట్ చేసి చూపించాలి, అది ఇంక పెద్ద టాస్క్ నిజం చెప్పాలంటే. ఈ దేశంలో 20% మంది కేవలం రోజుకి $2 కూడా సంపాదించలేరు. $2 అంటే ఎంత, 160 రూపాయలు కట్టింగ్స్ పోను, 150 రూపాయలు కూడా సంపాదించిన వాళ్ళు 20% మంది ఉన్నారంట. ముందు ఇది చాలా ధనిక దేశం, తాంజేనియా అనేది ముందు చాలా పెద్ద ధనిక దేశం, ఇప్పుడు పేద దేశం అయిపోయింది. ఎందుకు పేద దేశం అయిపోయిందంటే ఇక్కడున్న వనరులంతా వచ్చి జర్మన్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆక్రమించేసి వాళ్ళు ఇంక వనరులంతా అయిపోయిన తర్వాత ఓకేరా మీకు స్వతంత్రం ఇచ్చిన ఎత్తుకొని పండగ చేసుకుంటారా నాన్న అని చెప్పేసి స్వతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోయినారు. దాని తర్వాత అయితే వీళ్ళు ఏదో జీవనం సాగిస్తున్నారు. పేదవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ప్రస్తుతం నేను బార్డర్ దగ్గరే, బార్డర్ పక్కనే కదా, నా బార్డర్ ఎక్కువ 60 కిలోమీటర్లు ఉన్నాను. మేము చుట్టుపక్కల డిఆర్సీ బార్డర్ దగ్గరే తిరుగుతున్నా గత వారం నుంచి, ఏమో ఎందుకో నాకు అర్థం కావట్లేదు. డిఆర్సీకి వెళ్ళాను అలా అని, వీసా $400. సో డిఆర్సీకి వెళ్ళాను, డిఆర్సీ బార్డర్ దగ్గరే వెళ్తున్నా. భుజంబురాలు అయితే డిఆర్సీ బార్డర్ దగ్గర పెట్రోలు సమస్యలు ఉన్నాయి కదా, పెట్రోల్ మాఫియా దగ్గర పక్కదాకి వెళ్ళాను. కానీ బార్డర్ పక్క బార్డర్ లైన్ చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసిన, బార్డర్కి అయితే వెళ్ళలేదు. సో మంచిగానే ఉంది సిటీ మొత్తం.
ఎందుకంటే ఇక్కడ మీకు చూపించడానికి ఇంకేముండదు, మొత్తం సిటీ, మొత్తం రోడ్డు, పల్లె మొత్తం ఇలానే ఉంటుంది. ఇక చిన్న దాంతోనే పోలీస్ స్టేషను, మొత్తం ఇది హిల్ స్టేషన్స్ లాగా మొత్తం కొండలు ఎక్కువ ఉంటుంది. తాంజనేయులు ఏమరా అంటే కొండలు మాత్రం ఫుల్గా చాలా కొండలు ఉంటాయి. వెదర్ మంచిగా ఉంది, కూల్ ఉంది, కానీ మిగతా వాటితో పోల్చుకుంటే అక్కడ కొంచెం ఎండ ఎక్కువ ఉంది. చూసుకోండి ఎంత ఎండ ఉందో నా ఫేస్లో, ఎండ మాత్రం ఫుల్గా ఉంది అయ్యా. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దదిగా ఉందో, మామిడి చెట్టే కానీ పెద్దదిగా ఏదో పెద్ద గుప్పుగా ఉంది. బాగుంది అయ్యా చెట్టు. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నేను ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ మీకు సిమ్ గురించి చెప్పినాను, తాంజానియా మనకి ఆనరైవల్ ఇస్తుంది, మల్టిపుల్ ఎంట్రీ వీసా తీసుకోవచ్చు. ఇక్కడ కిలిమంజారు, సరంగేటి బాగా ఫుల్ ఫేమస్. ప్రస్తుతానికి మనం ఉన్న దానికి వాటికి వెళ్ళగలుగుతామా అంటే నాకేం అనుమానమే. ఎందుకంటే ప్రస్తుతానికి మన యూట్యూబ్ నుంచి పెద్దగా మనీ రాలే కదా. కిలిమంజారు ఎక్కాలంటే వాడికి మరీ డెడ్ చీప్ అన్న లక్షల నుంచి లక్షన్నర అయితే ఖర్చు అవుతుంది కిలిమంజారు ఎక్కేదానికి. అది కూడా 7 రోజులు ఎక్కేద్దామంటే 7 రోజులు కూడా అవ్వదు, ఇంకా ఎక్కువ రోజులు అవుతుంది. 7 కన్నా ఇంకా ఎక్కువ రోజులు అవుతుంది కిలిమంజారు ఎక్కేదానికి. ఇంకా సరంగేటికి వెళ్దామన్నా వాడు ఆ జంతువులు మైగ్రేషన్స్ అవన్నీ చూపించే కొద్దికి అదొక 150,000. ఎంత డెడ్ చీప్ అనుకున్న 150,000 ఇవ్వాలి మనిషికి. ప్రస్తుతానికి మనకి యూట్యూబ్ నుంచి ఏమీ రావట్లేదు. ఇప్పుడు కిలిమంజారు ఎక్కలేము, అట్లనే సరంగేటికి వెళ్ళలేము. సో దాని చుట్టుపక్కల ఉన్న ట్రైబుల్ని అయితే తాంజానియా సిరీస్లో మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అవన్నీ ఎక్కకపోయినా కూడా సిరీస్ అయితే చాలా గొప్పగానే చూపిస్తాను మీకు, మామూలుగా ఉండదు, సిరీస్ చాలా గొప్పగా చూపిస్తాను. మొత్తానికి అయితే ఈరోజు కూడా ఒక 5 కిలోమీటర్లు నడిచేసినాము, బాగుంది. ఈ ఆఫ్రికాలోని అతిపెద్ద దేశాల జాబితాలు ఎత్తుకుంటే తాంజానియా కూడా వస్తుంది. ఎందుకంటే తాంజానియా చాలా పెద్దది, ఎంత పెద్దది ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది. డిఆర్సీ కూడా చాలా పెద్దది, కానీ డిఆర్సీ కొంచెం రిస్క్తో కూడుకునే వారం, కొంచెం రిస్కీ డిఆర్సీ. అమ్మ మళ్ళీ నడుచుకుంటా చూడండి, మన హాస్టల్ దగ్గర హోటల్ దగ్గరికి అయితే వచ్చేసిన హాస్టల్ హాస్టల్ ఉంటుంది. ఇక్కడ హాస్టల్స్ ఏం లేవు, హోటల్స్ ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకోవాలా. సో వెదర్ అయితే కూల్ ఉంది అయ్యా, నాకు కిగాలిలో మంచిగా అనిపించింది వెదరు. మళ్ళీ తాంజానియాలో వెదర్ కూల్ ఉంది, ఎండలుంది, ఎండలు కూడా ఘోరంగా ఉన్నాయి. హైలైట్ విషయం ఏమనంటే ఏసీలు ఉన్నాయి రూమ్లో, అదొక మంచి విషయం ఏమనంటే ఏసీలు ఉన్నాయి. చిన్న చిన్న కొట్లు పెట్టుకొని ఆ కొట్లలోనే ఏవో అమ్మేస్తున్నారు చూడండి, కాయగూరలు, అక్కడ ఇంక చిన్న చిన్న డ్రింక్స్ పౌడర్ అమ్మేస్తున్నారు. మన హోటల్ పక్కనే చిన్న చిన్నవి కొట్లు ఉన్నాయి చూడండి, ఎంత చిన్నగా ఉన్నాయో. సో మంచిదే, ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా తినచ్చు, కూల్ డ్రింక్స్ ఏమన్నా తాగాలన్నా తాగొచ్చు, మంచిగా పక్క పక్కనే ఉన్నాయి కాబట్టి. సో ఇంకా ఆలస్యం లేకుండా రూమ్కి వెళ్ళి మీకు ఒకసారి రూమ్ని చూపిస్తాను. రూమ్ని చూసి ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. రూమ్ని అయితే చూపిస్తాను చూడండి. ఎంట్రీలోనే ఏమన్నా ఎమర్జెన్సీ వస్తే ఇది ఇలా మారుతూ పెట్టినారు ఎమర్జెన్సీకి. అరే నాన్న డోర్ క్లోజ్ అయిపోకరా. ఇదే మనము మేమున్న రూము, అబ్బాయిల రూమ్ కాబట్టి కొంచెం కచరా కచరాగా ఉంటుంది, దాన్ని పట్టించుకోకండి. బ్రో ఏంటో వర్క్ చేసుకుంటున్నాడు, ఎడిటింగ్ ఏమో చేసుకుంటున్నాడు, నా ల్యాప్టాప్ ఇతడు బారేసినాడు. సో ఇంక లగేజ్ మా చెత్త, ఒక మంచిగా బెడ్ ఇచ్చినారు అండ్ ఇంకా ఏసీ ఇచ్చినారు. ఒక ఆనందకరమైన అంటే ఆఫ్రికాలో వచ్చిన ఫస్ట్ టైం నేనైతే ఏసీని చూస్తున్నా. సో ప్రశాంతంగా నైట్ నిద్రపోయినా. సో ఇంకా వాష్రూమ్స్ అయితే చూసుకుంటే చూడండి, హాట్ వాటర్ అయితే పొద్దున్న మాత్రమే వస్తూ ఉంది. ఇంకా మాకు మంచిగా బాల్కనీ వ్యూ ఇచ్చినారు, ఇంకొక బీరు అలాగే ఇచ్చినారు, ఒక చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చినారు, అయితే పని చేయట్లేదు. ఇందులో మేము ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మొత్తం మాకు ఇచ్చేస్తారు. లాస్ట్ చెక్అవుట్ చేసేటప్పుడు వాళ్ళకి డబ్బులు కడితే సరిపోతుంది. ఛార్జింగ్ పోర్ట్స్ అయితే మా దగ్గర మొత్తం ఆల్ ఇన్ వన్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి అట్లా పెట్టుకుంటాం మేము. ప్రతిసారి నేనైతే ఇది క్యారీ చేస్తాను, ఎందుకంటే అన్ని ఛార్జెస్ పెట్టుకునేందుకు ఒకేసారి స్కోప్ ఉంటుందని చెప్పేసి అట్లా మారుతూ డబ్బా ఒకటి క్యారీ చేస్తాను మంచిగా. ఇది మొత్తానికి చాలా కష్టపడి అయితే రూమ్ తీసుకొని ఉన్నాం మేము, మామూలుగా లేదు. బాల్కనీ వ్యూ కూడా అదిరిపోయింది, నాకైతే బాల్కనీ వ్యూ బాగా నచ్చింది చూడండి. మంచిగా గాలి, ఎక్కడ మొదలు పెట్టామో ఈ వీడియో మళ్ళీ అక్కడికి వచ్చినాము. దీనికి ఏమరా అంటే వాళ్ళు ఒప్పుకోలేదు, ఇద్దరు అబ్బాయిలు ఉండేదానికి ఒప్పుకోలేదు. ఇప్పటికీ లోపలికి వెళ్ళినప్పుడు అంతా ఇంకోటి తీసుకోండి ఇంకోటి తీసుకోండి అంటున్నారు. నువ్వు ఖచ్చితంగా ఎవరినో ఒక అమ్మాయిని తీసుకునేస్తే రూమ్లో ఉండు, లేదా రూమ్లో ఉండకంటున్నారు. బలవంతం చేస్తున్నారండి, ఫోర్స్ చేస్తున్నారేంటండి మీరు, ఫోర్స్ చేస్తున్నారండి మీరు. అట్లా అయిపోయింది. సో ఇదైతే మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఎంత ఎంజాయ్ చేసా. ఇట్లా మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తాంజానియా.